सर 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 प्लीज सर प्लीज सर प्लीज शिट सर 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 प्लीज सर प्लीज एडगेलाले गच्चिबुल वकेलाल सर इंटरव्यू सर प्लीज सर टाइम అయిపోతుంది సర్ సరే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సార్ మీ దగ్గర 100 రూపీస్ ఉంటిస్తారా ప్లీజ్ సార్ ప్లీజ్ అది ఇంటర్వ్యూ టెన్షన్లో పర్స్ మర్చిపోయి వచ్చాను సార్ ప్లీజ్ సార్ ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళాలి ఆటో కూడా డబ్బులు లేవు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సరే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ వీడి పేరు ఫిష్ రెడ్డి వీడికి ఫిష్ పుల్స్ అంటే ఇష్టం ఫ్యాక్షన్ చేయడం కష్టం ఎండలో తిరుగుతే ఇలాగే ట్యాన్ అవుతుంది అప్పుడప్పుడు మన పార్లర్కి వచ్చి ఫేషియల్ చేయించుకుంటాడు ఓకేనా వెంకట్రావు బబ్లీ రెడ్డి గారు ఆ స్థలం నాదండి వీడి పేరు బబ్లీ రెడ్డి వీడి ప్రొఫెషన్ రౌడీజం కానీ ప్యాషన్ మాత్రం ఇలా జనాలకు ఫేషియల్స్ చేయడం అందుకే ఓ బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ అక్కడి నుంచే సెటిల్మెంట్ చేస్తున్నాడు వీడి ఎదవలకే పెద్ద ఎదవ అందుకే కదా నీకు ఫేషియల్ చేసేది ఇప్పుడు రిలయన్స్ సేల్స్ గురించి విజయ్ మాల్యతో మాట్లాడతామా ల్యాండ్ నీది కదా అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది రేయ్ కాటన్ ఇవ్వరా కట్టన కట్టన ఏంటన్నా నీ అప్ప కాటన్ అంటే దూదిరా సారీ అన్న చూడండి సార్ ల్యాండ్ విషయంలో ఎంత దూరం అయినా వెళ్తాను చూసావా వెంకట్రావు నీ ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో ఒరేయ్ ఆ డాక్యుమెంట్ ఇవ్వరా అప్సిగూడ సైటు మీరు నాకు అమ్ముతున్నట్టు వీలునామా సైన్ చేయండి కంగారు పడకండి నేనేమి కబ్జా చేయట్లేదు మీ ల్యాండ్ కొనుక్కుంటున్నాను అలా అయితే ఓకే బబ్లీ రెడ్డి గారు 1962లో గోవర్ధన్ రెడ్డి దగ్గర మీ నాన్నగారు ఎకరాకి 20 రూపాయలు చొప్పున 5 ఎకరాలని 100 రూపాయలు కొన్నారు అదే రేటుకు నేను కొంటున్నాను నీకు ప్రాఫిట్ ఇవ్వకపోయినా లాస్ మాత్రం రానివ్వను 1 కోటి రూపాయల స్థలం అండి దాని వాల్యూ మీకేం తెలుసు అవసరమైతే కోర్టుకు వెళ్తా నేను చిన్నప్పుడు బ్యూటీషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని మా నాన్నని డబ్బులు అడుగుతూ ఇవ్వలే అందుకే ఆయన్ని చంపేసి రౌడీ షీటర్ అయ్యాను ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నాకు కన్విన్స్ చేయడం చాలా కష్టం చంపడం కాదు రెండు అంగుళాల సంతకం రెండు చుక్కల ఇంకు ఇదిగో నీ డబ్బులు సెటిల్ అయిపోయినట్టే కదా ఎందుకు అంత బాధపడుతున్నావు డబ్బులు ఇచ్చా కదా నీ ల్యాండ్ కొన్నాను 100 రూపాయలు ఇచ్చి ల్యాండ్కి డబ్బులు ఇచ్చానంట వెంట్రా ఇవి ఇంటికి వెళ్ళటానికి ఆటోకి కూడా సరిపోవురా సార్ ఏంటిది మీ ఫేషియల్ బిల్ అండి అవునా అవును సార్ ఈరోజు 90% డిస్కౌంట్ పోను మీకు 100 రూపాయలు బిల్ అయింది అసలు మీరు మనుషులేనా రే రే ఆ జగదీష్ గడ్ వాళ్ళ అమ్మాయికి వేరు సంబంధం చూస్తున్నాడంట గుడ్ మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఎవర్రా నీకు అంకులు నువ్వే అంకుల్లా ఉన్నావు నేనే కుర్రాడులా ఉన్నాను కాబోయే మామగారిని అంకుల్ అని పిలుస్తారు కదా అంకుల్ కాబోయే మామగారు ఎవడ్రా నిన్ను నా దగ్గరికి పంపించింది పిఏ పిఏ చూసారా అంకుల్ నేను మీ దగ్గరకు వచ్చినందుకే మీరు ఇంత ఫీల్ అవుతున్నారు అలాంటిది మీ అమ్మాయి చెప్పా పెట్టకుండా నా మనసులోకి వచ్చి చాపేసుకుని పండి బొర్లుతుంది నేనెంత ఫీల్ అవ్వాలి అంకుల్ ఈరోజు కేసులో ఉన్నాడు అంకుల్ అవును అంకుల్ నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న సుండలికలా ఉన్నావు నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చింది అంకుల్ కాబోయే అల్లుడిని పట్టుకుని సుందలిక గిందలిక అనొద్దు అసలు మీరు నా లవ్ స్టోరీ వింటే ఇలా మాట్లాడరు అసలు ఏమిట్రా నీ ప్రాబ్లము అదే చెప్తున్నాను అంకుల్ ఒక రోజు నేను కోర్టుకి వెళ్తుంటే మీ అమ్మ ఎదురొచ్చింది నా మీద ఎన్నో కేసులు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి ఆ రోజు ఒక కేసు కొట్టేశారు అంటే మీ అమ్మాయి ఒక రోజు ఎదురొచ్చినందుకే నా మీద ఒక కేసు కొట్టేస్తే మీ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే ఇంకెన్ని కేసులు కొట్టేస్తారు ఊహించుకోండి అంకుల్ ఎవడరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే ఎన్ని దందాలు చేసినా ఎన్ని మర్డర్లు చేసినా ఎన్ని రేపులు చేసినా నాకు ఏమవుతుంది అంకుల్ ప్లీజ్ అంకుల్ షట్ అప్ రాస్కల్ నీ దరిద్ర పనుల నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీకు మా అమ్మాయి కావాలా ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే కాల్ కమిషనర్ కెళ్తుంది మీరేం టెన్షన్ పడకండి అంకుల్ నేను మీ పర్మిషన్ కోసం రాలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను ఎప్పటికైనా మీ అమ్మాయి నాదే వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అంకుల్ వీడెవడో మెంటల్ పకోడిలా ఉన్నాడే